హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనుండే గంట సింబల్ మీద ఒక గంట కొట్టేయండి. అలా కొట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియో చేసిన నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి మేము పిక్నిక్ స్టార్ట్ అయిపోయామన్నమాట. పిక్నిక్ ప్లేస్ వచ్చేసి బొజ్జనకొండ. అనకాపల్కి దగ్గరలో ఉంటుంది, మా విలేజ్కి కూడా దగ్గరలో ఉంటుంది. నేను వచ్చేసి సిస్టర్ మ్యారేజ్కి, అంటే ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, ఊరికి వెళ్ళాను. మాది వచ్చేసి ఏపీ వైజాగ్ దగ్గర. సో కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా, ఇక కార్తీక మాసం అంటే పిక్నిక్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరితో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదా పిక్నిక్కి వెళ్ళి. కానీ కోవిడ్ టైం కదా, కాస్త జాగ్రత్తగానే వెళ్ళాలి. మేము వచ్చేసి మా దగ్గరలో ఉన్న బొజ్జన్నకొండకి వెళ్ళాము. ఫస్ట్ వీక్ వెళ్ళాము, సండే కాదు. సండే అయితే ఉంటారేమో జనాలు. మేము వచ్చేసి ఫ్రైడే వెళ్ళాము అన్నమాట. ఫ్రైడే అంటే ఎక్కువ మంది లేరు, అందుకే నేను బాబును కూడా తీసుకొని వెళ్ళాను. మొత్తం చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పిక్నిక్ ప్లేస్ వచ్చేసి పిక్నిక్స్కి బెస్ట్ ప్లేస్ అనొచ్చు. చాలా విశాలంగా చెట్లు అవి ఉంటాయి అన్నమాట. వచ్చేసి కొండ మొత్తం చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. మొత్తం చెట్లు, ఫస్ట్లో వచ్చేసి కొండ అంతా రాళ్ళతోనే ఉండేది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి చెట్లు వచ్చేసాయి. నేను వచ్చేసి మ్యారేజ్కి ముందు ఎప్పుడో వెళ్ళాను, 5 ఇయర్స్ ముందు వెళ్ళాను అనమాట. మళ్ళీ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను. అది వచ్చేసి మొత్తం కొండలు ఉండేవి, రాళ్ళతో ఉండేవి అన్నమాట నేను చూసేటప్పుడు. ఇప్పుడు వచ్చేసి మొత్తం గ్రీన్. చాలా చెట్లు వచ్చేసాయి. వాళ్ళు వచ్చేసి సిస్టర్ అండ్ వాళ్ళ హస్బెండ్. మేము వచ్చేసి కొండ ఎక్కుతున్నాం. కొండ ఎక్కడం మాత్రం చాలా అంటే చాలా కష్టము, మెట్లు ఎక్కలేము, చాలా అలుపు వచ్చేసింది. నేను వచ్చేసి బాబుడికి ఇతరే పెట్టాను. అక్కడ వచ్చేసి అక్క వాళ్ళు బాబును ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. ఒకసారి వెళ్ళొచ్చేద్దామనిసి వెళ్ళాను, కానీ సగం ఎక్కాను. మళ్ళీ తర్వాత దిగి వచ్చేసాను బాబు ఎడుతున్నాడని. సింగిల్గా ఎక్కడమే కష్టము, ఇక పిల్లలు పెట్టుకుంటే ఎక్కాలంటే చాలా అంటే చాలా కష్టం. అక్కడక్కడ ఆగుతూ ఎక్కువమన్నమాట ఆ కొండని. ఫ్రెండ్స్తో వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీస్తో అయినా సరే. కానీ పిల్లల్ని తీసుకొని చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఎక్కాలంటే కష్టం. పైన వచ్చేసి ఎలా ఉంటుంది చూసేయండి బుద్ధుడు. లోపలికి కూడా వెళ్తున్నాను, ఒకసారి చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. పైన కూడా ఉంటుంది కొండ. సో ఎక్కుతున్నాము, పక్కన వచ్చేసి స్టెప్స్ ఉన్నాయి. నేను వచ్చేసి అటువైపు చూసుకోలేదు, ఇటువైపు ఎక్కాలేమో అనేసి ఇటువైపు ఎక్కాము. కానీ కష్టంగా ఎక్కాను, అది ఇలాగ ఎక్కాను, ఇటువైపు ఎక్కాను, మళ్ళీ అటువైపు దిగేశాను అనమాట. బాబు ఏడుస్తాడని పైన చూస్తే కింద కనిపిస్తుంది అనమాట, అలా చూస్తూనే ఉండాలి కదా. సో చూశాను వాడు ఏడుస్తాడనేసి కంటనే వచ్చేసాను కిందకి. వాడితో అయితే ఆ రోజు ఏ ప్రాబ్లం లేదు, మంచిగానే ఉన్నాడు. అప్పుడు వచ్చేసి చిన్నది పేచి పట్టగానే నేను భయపడి ఇక కిందకు వచ్చేసాను, ఎందుకు అడుస్తున్నాడు ఏంటని. ఇది వచ్చేసి పక్కనే ఉంటుంది వేరొక కొండ, ఆ కొండ వచ్చేసి చూపించేసాం కదా, ఇది వచ్చేసి సెకండ్ది. ఇక్కడికి వచ్చేసి నేను అసలు వెళ్ళలేదు, కలిసిపోయాను ఆ స్టెప్స్ ఎక్కి ఇంకా ఫాస్ట్గా దిగడం వల్ల. పిల్లలు వెళ్ళారు, తీశారనమాట వీడియో. మేము వచ్చేసి పులిహోర పెట్టుకెళ్ళాము, అలాగే ఆలు కర్రీ, బగ్గల్దుంప కూర అమ్మ చేసేసింది ఉదయమే. మేము వచ్చేసి 11 గంటలకి స్టార్ట్ అయినట్టున్నాం. 11 అంటే 10:30కి స్టార్ట్ అయ్యాము. మళ్ళీ రిటర్న్ వచ్చేసి 2:33కి స్టార్ట్ అయిపోయాము అనమాట, ఇంటికి వెళ్ళిపోయాము. ఎండ కాస్తుంది, వీడు ఉన్నాడు కదా బాబు, వాడికి నిద్ర వస్తుంది. సో అందుకని వెళ్ళిపోయాము త్వరగానే. మా బాబు వచ్చేసి లాస్ట్లో ఇలా నడుస్తూ ఉంటే స్మాల్ వీడియో తీశాను. అంతే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.